ఏ రోజునైతే కృష్ణుడి దేహాన్ని విడిచిపెట్టాడో ఆ రోజు నుంచే కలియుగము ప్రారంభమైంది మనకి. అంచేత కలియుగము చివరిలో వీళ్ళంతా కూడా మనకి ఉన్నారు. అంచేత ఇంకొన్నాళ్ళు అయిపోతే కలియుగం వచ్చేస్తుంది. కలియుగములో ఉండేటువంటి మానవులకు శ్రద్ధ కానీ భక్తి కానీ ఒక జయము కానీ ఉండదు. అలసత్వం ఉంటుంది, జడత్వం ఉంటుంది. అంటే ఉత్సాహంతో పనిచేయడం అనేటువంటివి ఇవేమీ ఉండవు కదా. మరి వీళ్ళని ఎలాగ ఉద్ధరించాలి? ఇన్ని చేసినా కానీ ఇవన్నీ ఎవరైనా చదువుతారా అని నాకు అనుమానంగా ఉంది. ఈ వేదాన్ని ఎవడైనా పట్టించుకుంటాడా, ఈ పురాణాలు ఎవరైనా చదువుతారా, ఈ భారతం కూడా ఎవడైనా పట్టించుకుంటారా అని అంటే, అప్పుడు నారదుడు చెప్తాడు, నిజంగానే ఇవేమీ వాళ్ళు చదవరు, ఎందుకంటే చదివితే మనస్సు హాయిగా దాంట్లో లీనమైపోయేటట్టుగా ఉండాలి. ఇంతవరకు నువ్వు చేసింది ఏం చేసావు? శాస్త్రీయముగా అన్ని చెప్పుకుంటూ వచ్చావు, చక్కగా పురాణాల్లోని వాటిలో సృష్టి ఎలా వస్తుంది, ఇవి ఇవి ఇవన్నీ కూడా వాటిలో కథ కూడా కథలు ఉంటాయి. అంటే చిన్న చిన్నగా సూక్ష్మంగా ఒక పేరా రెండు పేరాల్లో మూడు పేరాల్లో ఆ కథ ఉంటుంది. అలా కాదు, మనస్సు లీనమవ్వాలి, మనస్సు లయమవ్వాలి. తెలియకుండానే వాళ్ళ మనస్సులోకి అది ప్రవేశించాలి. అంటే బుద్ధితోటి ఆలోచించి పుస్తకంలో ఉన్నటువంటిది మనం అర్థం చేసుకోవాలంటే మనం దూరం పెట్టేస్తాం. అందుకే సైన్స్ వద్దు మాకు, ఎకనామిక్స్ వద్దు, ఇవన్నీ దూరంగా పెట్టేయడానికి అమ్మ బాబాయ్ ఫిజిక్స్ క్లాస్కి వెళ్తే బుర్ర ఇదైపోతుంది, ఇంటికి ఇంకో వేరే ట్యూషన్ ఏదైనా పెట్టించుకుంటే బాగుంటుందేమో, ఒక ట్యూషన్ కూడా సరిపోదు, ఇద్దరి దగ్గర ట్యూషన్ పెట్టించుకుంటే ఎవరు బాగా చెప్తే అది అర్థమవుతుంది. ఎందుకంటే బుద్ధితోటి మనం ఆలోచించి దాన్ని మనస్సులోకి దింపుకుని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అదే ఒక టీవీలో ఒక సినిమావో లేకపోతే ఒక సీరియల్లో వస్తుంటే ఆనందంగా చూసేస్తూ ఉంటాం. ఎందుకని? అది అందులో మనస్సు వెళ్ళి లీనమైపోతూ ఉంటుంది, మనం ప్రత్యేకంగా ఆలోచించాల్సినటువంటిది ఉండదు. అందుకని అటువంటిది నువ్వు ఇవ్వాలి. అది ఎప్పుడు జరుగుతుంది? కేవలం ఒక్క భగవంతుని యొక్క లీలలని, ఆయన జీవించినటువంటి జీవన విశేషాలు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు గ్రంథరూపంగా ఇస్తే మాత్రమే జరుగుతుంది. అంటే అప్పుడు ఆయన భాగవత రచన మొదలుపెట్టాడు. అందుకని భాగవతంలో పురాణము యొక్క లక్షణములన్నీ ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకముగా కృష్ణుడు ఎలాగ జీవించాడు, ఆయన చిన్నతనంలో ఆయన చేసినటువంటి పనులు ఏమిటి, ఆయన పెద్ద అయ్యాక ఏం చేశాడు, ఇవన్నీ కూడా. అంచేత ఇప్పుడు మనకేమిటి, ఎవరైనా అల్లరి చేస్తుంటే మా అబ్బాయి అల్లరి కృష్ణుడమ్మ, బాలకృష్ణుడమ్మ, ఆ కృష్ణుడిని అలంకరించడము, ఆయన్ని ఇంట్లో ఒక పిల్లవాడు ఉంటే కృష్ణుడు అనుకోవడము, ఆ కృష్ణాష్టమి వేడుకలు ఇంట్లోకి కృష్ణుడు రావాలని పాదాలు వేసుకోవడము, అంటే జీవితంలో ఒక భాగముగా భగవంతుడిని తెచ్చుకుని మన ఇంట్లో పెట్టుకుని ముద్దలు కలిపి పిల్లలకి పెట్టుకుంటూ కృష్ణ ఏ భజన నిండిందా అని చెప్పి జోల పాడుతూ లాలి పాడుతూ ఇది చేస్తూ ఇవన్నీ కూడా మనకి పిల్లవాడు కృష్ణుడే. అంతలాగా జీవితంలోకి రాగలిగినటువంటిది ఆయన యొక్క లీలలు ఏవైతే ఉన్నాయో, విశేషాలు ఏవైతే ఉన్నాయో ఆ భాగవతాన్ని రాస్తే నీ మనస్సు సంతృప్తి పడుతుందంటే అప్పుడు ఆయన భాగవతాన్ని రాశాడు. అంటే ఇంత వాంగ్మయాన్ని మనకి అందించాడు. ఇదంతా చేసాడు కాబట్టి వ్యాసుడికి మనము జగద్గురువు అని చెప్పి చెప్తాం. అంటే ఆయన మించినటువంటి, ఆయన చెప్పనటువంటి విషయం ఏది కూడా లేదు. ఏ విషయం తీసుకున్నా సరే వ్యాసోచ్చిష్టం జగత్ సర్వం, మీరు ఏదైనా చెప్పండి అది వ్యాసుడు రాసినటువంటి వాటిలో మీకు దొరుకుతుంది. మీకు ఏదైనా చాలా కనైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయం ఏదైనా కావాలా, అది ఆయన బ్రహ్మసూత్రాల్లో ఉంది. ఏదో తేలికగా సరదాగా కథలాగా సాగిపోయే కావాలా, భాగవతంలో మనకి ఉంది. ఒక మంచి పట్టుతోటి సన్నివేశాలతోటి కూడినటువంటి ఒక సినిమా కథలా ఉండాలా అంటే ఏదో మనకి మహాభారతంలో ఉన్న దాంట్లోనూ కూడా ఉంది. అంటే ఆయనకి చెప్పనటువంటిది ఏది కూడా లేదు. ఏ విషయం తీసుకున్నా సరే అన్ని విషయాలు కూడా వ్యాసుడు ఇంతకుముందే చెప్పేశాడు. ఇంతకుముందు ఇంకా మించి మనము చెప్పగలిగినటువంటిది ఏది కూడా లేదు కదా. అటువంటి స్థానంలోకి ఆయన వచ్చాడు. ఈ వ్యాస పరంపర కూడా మనకేమిటంటే, ఎలాగైతే యుగములు మారుతూ ఉంటాయో, కల్పములు మారుతూ ఉంటాయో, అలాగా ఒక్కొక్క యుగమునకు ఒక్కొక్క వ్యాసుడు మళ్ళీ వస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పేటువంటి పురాణాల్లో చెప్పేటువంటి పేర్లు, ఋషుల పేర్లు కానీ, మిగిలినటువంటి కొంతమంది రాజుల పేర్లు కానీ, ఇవన్నీ కూడా కేవలము సాంకేతిక నామములు మాత్రమే. అంటే ఒక వశిష్ఠుడు అంటే, వశిష్ఠుడు అనేటువంటిది ఒక ప్రజ్ఞ యొక్క పేరే కానీ ఒక వ్యక్తి యొక్క పేరు కాదు. అది వశిష్ఠుడు అనేటువంటిది ఒక ప్రజ్ఞ, విశ్వామిత్రుడు అనేటువంటిది ఒక ప్రజ్ఞ, పరాశరుడు అనేటువంటిది ఒక ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞని ఆ యుగములో ఎవరైతే అందిస్తారో వాళ్ళకి ఆ పేరు చెందుతుంది. అంటే అది పేరు కాదు, ఇట్ ఈస్ నాట్ ఏ నేమ్, ఇట్ ఈస్ ఏ టైటిల్. ఇప్పుడు కలెక్టర్ ఉన్నారు, ఆయన కలెక్టర్ గారు అని అంటారు. కలెక్టరు వ్యక్తిగా వేరే అయి ఉండొచ్చు. కలెక్టర్ గారు ట్రాన్స్ఫర్ అయిపోయి ఇంకో ఆయన వచ్చారనుకోండి, ఆయన్ని మనం కలెక్టరే అంటాం.
ఈయన వెళ్ళిపోయి ఇంకొకళ్ళు వస్తే ఆయన్ని కలెక్ట్ అయ్యి అంటాము, ఒక ఆడావిడ వస్తే ఆవిడ్ని కలెక్ట్ అయ్యి అంటాం. కలెక్టర్ అనేటువంటిది ఆ పదవి యొక్క పేరంతే, ఆ పదవిలోకి ఎవరు వస్తే వాళ్ళు. అలాగే ఇంద్రుడు అనేటువంటిది కూడా ఒకళ్ళే కాదు, అంటే మనకి అదే పేరుతో వ్యవహరింపబడుతూ ఉంటుంది కాబట్టి మనం ఒకే వ్యక్తి మనని మనం అనుకుంటాం. కానీ దేవతలలో ఉండేటువంటివి కానీ ఈ ఋషులు కానీ ఇటువంటి ఏవి కూడా ప్రజ్ఞల యొక్క పేర్లే తప్పిస్తే వ్యక్తుల యొక్క పేర్లు. అందుకని ఆ ప్రజ్ఞ, ఆ వ్యక్తి ఆ ప్రజ్ఞలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని జన్మలలో కొంతమంది ఆ స్థితిలో ఉంటారు, వాళ్ళు ఆ పని చేస్తారు. ఆ మిగతా సమయంలో వాళ్ళు సాధనలోకి వెళ్ళిపోతారు, వాళ్ళు వేరే పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వ్యక్తిగా సాగేటువంటి సాధన వేరు, ప్రజ్ఞగా సాగేటువంటి సాధన వేరు, ఆ రెండింటికి సంబంధము లేదు. అంటే మన వ్యక్తిగతమైనటువంటి వైయక్తికమైనటువంటి సాధన యొక్క పద్ధతి క్రమము వేరు, ప్రజ్ఞాస్థితిలో మన యొక్క సాధన వేరు, దానికి దీనికి పొంతం లేదు. చాలా రకాలైనటువంటి కోసములలో మన సాధన జరుగుతూ ఉంటుంది. అట్నే డిఫరెంట్ ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అని చెప్పి మాస్టర్ గారు సివివి గారు చెప్పారు. యోగం అంటే ఏమిటంటే ఒకేసారి అన్ని ఈ స్థాయిలలోనూ కూడా ఉండడం. మనకేమిటంటే ఒక స్థాయిలో ఉంటే మనం ఇంకో స్థాయిలో మనము ఉండలేము. అంటే ఉదాహరణకు మనం ఇక్కడ ఉన్నామంటే మేడ మీద ఉండలేము మనకు అలాగ అనుకుంటే. మన ఇల్లు నాలుగు అంతస్తులు ఉందనుకోండి, నాలుగు అంతస్తుల్లోనూ ఒకేసారి మనం ఉండలేము. అలాగే మానసికమైనటువంటి మన ప్రజ్ఞ కూడా అంతే, ఒక దాని మీద ఉంటే అదే. ఓ టీవీ ఏదో చూస్తుంటే పక్కన ఎవడో మధ్య ఆ ఫోన్ తగ్గించు, లేదా ఫోన్ మాట్లాడుతుంటే ఆ టీవీ తగ్గించు, నాకేమి వినిపించడం లేదు. నిజముగా సాధకుడైనటువంటి వాడికి చుట్టూ ఎంత పెద్ద టీవీలు ఉన్నా ఏం మోగుతున్నా సరే వాడి ఫోన్ వాడు వినిపిస్తూనే ఉంటుంది. మనకు అలా కాదు, మన చెవి సగం ఈ టీవీని క్యాచ్ చేస్తూ ఉంటుంది, సగం ఈ ఫోన్లో వచ్చేటువంటి దాన్ని పట్టుకుంటూ ఉంటుంది, ఇంకో సగం బయట ఎక్కడి నుంచో వచ్చేటువంటిది పట్టుకుంటూ ఉంటుంది. ఎందుకంటే మనం ఒకేసారి మనం ఇన్నిట్లోనే ఉండడం చేత కాక కలగాపులగని చేసేసుకుంటూ ఉంటాం. దాన్ని వేరు, దీన్ని వేరు, దీన్ని వేరు అనేటువంటిది. ఈ ఫోన్ వినాలి అంటే దీని మీదే మనం దృష్టి పెట్టాలి, టీవీ చూడాలంటే దాని మీదే మనం దృష్టి పెట్టాలి. ఇలాగ మనకి విభక్తముగా ఉంటుంది మన యొక్క ప్రజ్ఞ. అలా కాక ఏకరూపముగా ప్రజ్ఞ కనుక మనం ఉంచుకోగలిగినప్పుడు అది ఇటు అటు 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 పైకి కిందకి ఎక్కడికైనా వెళ్ళిపోతుంటుంది, ఒకేసారి అన్ని దాంట్లోనే ఉంటుంటుంది. ఎక్కడ అవసరమైతే అక్కడికి వెళ్తూ ఉంటుంది. ఫోన్ వినేటప్పుడు ఫోన్ మీదకే ఉంటుంది, ఇంక మిగతావేమీ దానికి వినిపించదు. టీవీ చూసేటప్పుడు టీవీ మీదే ఉంటుంది, టీవీ అవసరం ఉంటే, ఇంక మిగతావేవి వినిపించవు. అదంతే వాళ్ళు ఆ స్థితిలోనే ఉంటారు. ఇంకా మిగతా ఏవి కూడా వాళ్ళకి మీరు ఏం చేయండి వాళ్ళని డిస్టర్బ్ చేయలేం. అలా ఏదో భౌతికమైనటువంటి కొన్ని ఇవేవైనా కనుకుంటే తప్పిస్తే కొన్ని కారణాల వల్ల, అటువంటి దానికి యోగం అని చెప్పి చెప్పారు. యోగం అంటే అన్ని స్థితులలోనూ ఒకేసారి అన్ని స్థాయిల్లోనూ అన్ని దశల్లోనూ ఉండగలగడం. మీ ఇంట్లో ఉండేటువంటి అన్ని అంతస్తుల్లోనూ ఒకేసారి ఉండగలగడం, నీ లోపల ఉండేటువంటి అన్ని కోశముల్లోనూ ఒకేసారి ఉండడం. కొంతమంది చెప్తుంటారు మూలాధారం ఇచ్చుకుందండి, నా కుండల్ని కొంచెం పైకి వచ్చిందండి, మణిపూర్కం వరకు వచ్చిందండి, స్వాధిష్టానం వరకు వచ్చిందండి, అందుతోందండి. అలాగ అందడం అనేటువంటిది ఉండదు, అలాగలాగలాగ సాగుతూ ఉంటే అలాగ పైకి కిందకి సాగుతూనే ఉంటుంది. ఒకచోట ఉండిపోవడం అనేటువంటిది ఉండదు. అంటే మొదట్లో ఏదో వాళ్ళకి అలా అనిపిస్తూ ఉండడం అనేటువంటిది ఉంటుంది తప్పిస్తే. అప్పుడు మనకేంటంటే ఎక్కడ కావాలంటే అక్కడ ఉంటుంది అంతే. భౌతికమైనటువంటి దేహం కూడా అంతే. అప్పుడు భౌతిక దేహం ఇక్కడే ఉండాలనేటువంటిది ఏం లేదు, అక్కడ వాళ్ళకి అవసరమైతే ఈ దేహం ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అక్కడికి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మొత్తం సమస్తము కూడా ఒక ప్రజ్ఞారూపంగానే వాళ్ళు దర్శిస్తారు కాబట్టి, కొన్ని అణువులుగానే వాళ్ళు దర్శిస్తారు కాబట్టి ఈ అణువుల్ని ఇక్కడికి తీసేసి అక్కడ పెట్టుకుంటాం. ఆ కుర్చీని మనం ఇక్కడ తీసి అక్కడ ఎలాగైతే మార్చామో ఇక్కడ నుంచి తీసి అక్కడ, కానీ ఈ దేహము యొక్క ఒక ఛాయాకృతి ఇక్కడ కూడా ఉంటుంది. అందుకని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అక్కడికి వెళ్ళినట్టు తెలియదు. మనకి కంప్యూటర్లోను దాంట్లోనూ ఏదైనా కొన్ని గేమ్స్లోనూ వాటిల్లోనూ బాల్కి మనం కొడితే ఆ బాల్ ఎలా వెళ్ళిందో ట్రేస్ అయ్యేటువంటి ఆ లైన్ అలాగా కనిపిస్తూ ఉంటుంది. ఈ స్నూకర్ మొదలైనటువంటి కొన్ని గేమ్స్ ఉంటాయి, దాంట్లో మనం బాల్ కొడతాం, ఈ బాల్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది. దాంట్లో మనకి అంటే ఆ బాల్ ఎలా వెళ్ళిందో దోవ తెలిసేటువంటి ఒక చిన్న ఇది ఉంటుంది. అది చూస్తే మనకి ఎలా బాల్ కదులు వెళ్తున్నట్టుగా ఉంటుంది. మనం అది ఆప్షన్ తీసామనుకోండి, బాల్ ఇలా కొట్టగానే అక్కడికి వెళ్ళినట్టే కనిపిస్తుంది మనకి. ఈ మధ్యలో ఏం కనిపిస్తుందో అలాగా ఉంటూ ఉంటుంది. అంటే ఆ రకమైనటువంటి ప్రజ్ఞలో ఉండడం అనేటువంటిది ఉంటుంది. అది ఎవరు ఇస్తారంటే గురువు ఇస్తారు. అందుకని ఈ వ్యాసుడికి మనకి ఏం చెప్పామో జగద్గురువు అని చెప్పి మనము చెప్పుకున్నాం. ఎందుకని ఏదైతే కలియుగానికి అవసరమైనటువంటి సాధన ఉన్నదో, దానికి సోపానములు ఉన్నవో అవన్నీ కూడా ఆయన మన కోసం అందించాడు, ఇచ్చాడు కాబట్టి ఆయన జగద్గురువు అయ్యాడు. ఆ స్థాయిలో ఉండి ఇప్పటికీ కూడా వాళ్ళు ఏం చెప్తారంటే ఈ రోజున ఎలాగైతే వైశాఖ పౌర్ణిమ నాడు బుద్ధుడు అందరినీ కూడా అనుగ్రహిస్తాడో ఇప్పటికీ కూడా వ్యాసుడు అనేటువంటి ప్రజ్ఞ ఈ ఆషాఢ పౌర్ణిమ రోజున
అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటుంది. ప్రత్యేకంగా ఈరోజు మళ్ళీ ఆ వ్యాసుడి పేరు మీదే ఈ గురు పూర్ణిమ అని చెప్పి గురువు గురించి చెప్పుకోవడానికి కారణం ఏమిటంటే, ఆషాఢ పౌర్ణిమ వచ్చినప్పటి నుంచి కూడా ఇంకా మనకి ఇంకొక 10 రోజుల్లో మనకి దక్షిణాయనము ప్రారంభమవుతుంది. జూలై 17వ తేదీ నుంచి సుమారు 15-16 తేదీల్లో ఎప్పుడో మనకి దక్షిణాయనము ప్రారంభమవుతుంది. అంటే కర్కాటక సంక్రాంతి ప్రారంభమైనప్పటి నుంచి మనకి దక్షిణాయనము కింద లెక్కది. ఉత్తరాయణంలో మన ప్రజ్ఞ ఊర్ధముఖంగా ఉంటే దక్షిణాయనంలో అధోముఖంగా ఉంటుంది. ఉత్తరాయణం అంతా కూడా మనకి భూమి మీద చూసినా సరే సూర్యుడు ఈ నదుల్లో ఉండేటువంటి నీటిని, దాన్ని భూమి మీద ఉండేటువంటి నీటిని ఆయన వేడి రూపంలో, నీటి ఆవిరి రూపంలో పీల్చుకుంటూ ఉంటాడు. అదంతా కూడా వేసవి కాలము. అదంతా కూడా అంటే మన చలికాలం దాటినప్పటి నుంచి ఉత్తరాయణం, అదంతా కూడా వేసవి. అదంతా కూడా దక్షిణాయనం ప్రారంభమైనప్పటి నుంచి మనకి ఆ పూర్వము నుంచి మనకి వర్షాలు ప్రారంభమవుతాయి. అంటే సూర్యుడు తను తీసుకున్నటువంటి నీటిని మళ్ళీ భూమి మీదకి వర్షిస్తాడు. ఉత్తరాయణములో మనము సాధన చేస్తే గురువు గురించి, దక్షిణాయనములో ఆయన యొక్క అనుగ్రహము వర్షము రూపములో శిష్యుడి మీదకి వస్తుంది. ఉత్తరాయణము శివుడు అనేటువంటి ప్రజ్ఞ అయితే దక్షిణాయనము శక్తి అనేటువంటి ప్రజ్ఞ. అది ఈ కర్కాటక సంక్రమణ నుంచి ప్రారంభమవుతుంది మనకి. సుమారుగా దానికి పూర్వము ఈ ఆషాఢ మాసం మనకి వస్తుంది. శివుడికి శక్తికి ఉండేటువంటి తేడా ఏమిటంటే, శివుడు అన్నీ లయం చేసుకుంటాడు, తనలో కలుపుకుంటాడు. మనం ఏమిచ్చినా సరే అంతే, ఇంక మళ్ళీ ఇంక బయటికి రావడం అనేటువంటిది ఉండదు. అమ్మవారు ఏం చేస్తుంది, ఏదైనా సరే తిరిగి మనకిస్తుంది. పిల్లవాడు అమ్మ చేతిలో ఏదైనా పెడితే అమ్మ మళ్ళీ దాన్ని మళ్ళీ పిల్లవాడికి ఇస్తుంది. నాన్న నీ దగ్గర ఉంచుకోరా, నువ్వు తినరా. కావాలంటే చూడండి, మీరు మామూలుగా ఎప్పుడైనా సరే ఒక చాక్లెట్ తీసుకెళ్ళి నాన్న కంప్యూటర్ మీద ఏదో చేసుకుంటుంటే ఇచ్చనుకోండి, ఆయన నోట్లో వేసుకుంటాడు, థ్యాంక్స్ రా అంటాడు. మహా అయితే అమ్మ ఒంటింట్లో పని చేసుకుంటే చాక్లెట్ నాన్న నాకెందుకు రా, నాన్న నువ్వు తినరా అంటుంది, లేదా పక్కన పెడుతుంది. మళ్ళీ ఎప్పుడో వీడు వస్తే మళ్ళీ వీడికి వేద్దాం అని చెప్పి అంటే ఈయన తీసుకుంటాడో ఆయన ఆవిడ ఇస్తుంది. ఆవిడది అనుగ్రహం అనేటువంటిది, ఆవిడకి స్వీకరణం అనేటువంటిది, కలుపుకోవడం అనేటువంటిది ఈయన. అందుకని ఉత్తరాయణంలో ప్రజ్ఞ ఊర్ధముఖంగా ఉంటుంది. శివుడికి సంబంధించినటువంటిదంతా కూడా, మనం చేసేటువంటి సాధన అంతా కూడా చాలా ఉత్కృష్టముగా సాగుతుంది. దక్షిణాయనం ఏమిటి, గురువు దగ్గరుండి ఆయన చెప్పినటువంటిది ఏదైతే ఉందో దాన్ని మనం స్వీకరించవలసినటువంటిది. అంటే ఇంకా గురువు దగ్గర నుంచి మనం ఉండి ఆయన దగ్గర నుంచి మనం పొందవలసినటువంటిదంతా కూడా మనకి దక్షిణాయనంలో సాగాలి. ఆయన చెప్పినటువంటి ఉపదేశం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సాధన అంతా ఉత్తరాయణంలో చేసుకుంటాం. ఈ చేసినటువంటి సాధన అంతాయిగా, స్వామి మీరు చెప్పినట్టు అంతా చేశాను, తర్వాత ఏమిటి, మళ్ళీ ఈ ఉపదేశం అంతా మనం ఇక్కడి నుంచి తీసుకుంటాం, తీసుకుని మళ్ళీ మనము పైకి పెడతాం. అందుకనే ఈ దక్షిణాయనము ప్రారంభమైన తర్వాతనే మనకి శ్రావణ పౌర్ణిమ, ఈ తర్వాత వచ్చేటువంటి పౌర్ణిమ నాడే మనకి ఈ జంజం మార్చుకోవడము, ఉపదేశము, ఇవన్నీ కూడా మనం చదివినటువంటివన్నీ కూడా మళ్ళీ ఏ వేదమునకు సంబంధించిన వాళ్ళమో ఉపాకర్మ అని చెప్పి చేసుకోవడము, ఇవన్నీ కూడా ఏ వేద శాఖ వాళ్ళకి ఆ రకమైనటువంటి ఉపాకర్మ అనేటువంటిది, ఆ గురువు దగ్గర మనం నేర్చుకునేటువంటి దాన్ని తిరిగి మళ్ళీ మనం వల్లివేసుకోవడము, అంటే మనం చేసుకోవాల్సిన ప్రిపరేషన్ అంతా కూడా దక్షిణాయనంలో ఉండాలి. నోట్స్ అంతా ఇక్కడ రాసుకోవాలి, దాని అప్లికేషన్ అంతా కూడా ఉత్తరాయణంలో జరగాలి. అసలు ఉత్తరాయణము పూర్తి సాధన ఇది గురువు దగ్గర నుంచి సంపాదించుకోవడం. అందుకనే దక్షిణాయనము అనేటువంటిది అంతా కూడా అమ్మవారికి సంబంధించింది, ఇవ్వడం ఆవిడ చేస్తుంది. అందుకే మనకి జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఈ కర్కాటకం నుంచి వచ్చేటువంటి రాసులన్నీ కూడా మనకి ఇచ్చేటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి రాసులే. అందుకే మనకి ఈ దక్షిణాయనంలో వచ్చేటువంటి నవరాత్రులు శరణ్ నవరాత్రులు, ఇంకొక 3 నెలలు పోతే మనకి శరణ్ నవరాత్రులు వస్తాయి. అమ్మవారికి సంబంధించినటువంటి పండుగ మనకి ఈ దక్షిణాయనంలో వస్తుంది. ఉత్తరాయణంలో వసంత నవరాత్రులు వస్తాయి, అవి శ్రీరాముడికి చెందినటువంటివి. అంటే అయ్యవారికి, అంటే అప్పుడు కూడా అమ్మవారి పూజలు చేయడం అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా వసంత నవరాత్రుల్లో చేసేటువంటి అమ్మవారి యొక్క పూజ అది ఊర్ధముఖమైనటువంటి పూజ. దక్షిణాయనములో చేసేటువంటి అమ్మవారి యొక్క పూజ అధోముఖమైనటువంటి, భూమికి సంబంధించింది. అందుకని దక్షిణాయనములో ఉన్నటువంటి అమ్మవారికి రకరకాలైనటువంటి అలంకరణలు చేసి అవన్నీ కూడా రకరకాలుగా మనకు కావాల్సినటువంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ ఆవిడకి ఆ రూపాల కింద మనం ఇస్తాం. అన్నపూర్ణాదేవి కింద అలంకారం చేసి మనకి తిండికి దానికి కూడా, అలాగే ఒక గాయత్రి మాత కింద అలంకారం చేసి మనకు కావాల్సినటువంటి చదువు మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో. అందుకే ఆ నవరాత్రుల్లో 3 ముగ్గురు దేవతల యొక్క మనకు కావాల్సినటువంటి సంపద, మనకు కావాల్సినటువంటి జ్ఞానము, మనకు కావాల్సినటువంటి శక్తి, ఈ 3 ముగ్గురికి సంబంధించినటువంటి లక్ష్మీ సరస్వతి పార్వతి 3 ముగ్గురిని కూడా మనం పూజిస్తాం. అది భూమికి సంబంధించినటువంటిది. అంటే భౌతికమైనటువంటి సంపద, భౌతికమైనటువంటి జ్ఞానము, భౌతికమైనటువంటి శక్తి, ఇవన్నీ మనకి దక్షిణాయనంలో సమకూరుతాయి.